బ్యాక్ టు న్యూస్. ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ మందకొడుగా సాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 21.65% పోలింగ్ నమోదైంది. ఎండల తీవ్రత, కరోనా ఉధృతి నేపథ్యంలో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచికచెర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల పరస్పరం కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వృద్ధురాలు ఓటు వేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 21.65% పోలింగ్ నమోదైంది. ఎండల తీవ్రత, కరోనా ఉధృతి నేపథ్యంలో ఓట్లు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం కంచికచెర్ల మండలం పేరకలపాడు గ్రామంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాల పరస్పరం కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వృద్ధురాలు ఓటు వేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, ఓవర్ టు యు. సోదరి, గడిచిన పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ముఖ్యంగా వర్గాలుగా మారి ఎవరైతే నాయకులు ఉంటారో కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడులకు దిగుతున్నటువంటి సందర్భం ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికల్లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కూడా ఉదయం నుంచి చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పాటుగానే జనసేన, ఈ మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఎక్కువగా కొట్లాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కృష్ణా జిల్లా పేరకలపాడు గ్రామంలో కూడా ఇదే విధమైనటువంటి గొడవ రాజేసుకుంది. అందులో ఒక ఉద్రురాల్ని అధికార పార్టీ నాయకులు ఓటు వేసే, అనుకూలంగా ఓటు వేసుకు తీసుకువెళ్తున్న క్రమంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. ఇదే క్రమంలో ఇరు వర్గాలకు మధ్య కొట్లాటకు దారితీయడం, ఆ పక్కనే ఉన్నటువంటి కర్రలతో ఒకరి మీద ఒకరు తీవ్రంగా దాడులు చేసుకోవడంతో 5 పైగా గాయాలయ్యాయి. అందులో ఇద్దరికి తీవ్రంగా గాయాలవడంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక పేరకలపాడులోనే కాదు, చాలా చోట్ల ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఈ ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. మరొక పక్క ఓటింగ్ శాతం చాలా
తక్కువగా నమోదవుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం గడిచినటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికలకంటే ఈసారి జరగబోయేటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికల్లో అత్యల్ప స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవుతుంది. మనం చూస్తే ఇప్పటికే మూడు షెడ్యూల్స్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మూడు అంశాలను పరిశీలిస్తే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 9 గంటలకు అంటే 9 గంటలకల్లా చూస్తే కేవలం 7% వరకు మాత్రమే ఓటింగ్ పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 9 గంటల నుంచి 11 గంటల వరకు చూస్తే కేవలం 21% మాత్రమే పోలింగ్ నమోదైంది. 12 గంటల వరకు చూస్తే 30% వరకు పోలింగ్ నమోదైంది. కానీ ఇంకా గడిచిన ఇంకొక 1 అవర్ అంటే 1 గంట వరకు చూస్తే అది 36 వరకు ఉండొచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. కానీ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అవకాశం ఉన్నా ఎంతవరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారనేది అనుమానంగానే మారింది. 50% అంటే 50% ఓటింగ్ నమోదవుతుందా లేదా అనేది కూడా కొంత అనుమానంగా మారింది. ఎందుకంటే 2 గంటలకల్లా ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత 5 గంటల వరకు అయితే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ నమోదైన ఓటర్లు మాత్రం ఓటింగ్ పోలింగ్ కేంద్రాల వరకు వచ్చి ఓటింగ్ హక్కును వినియోగించుకునేందుకు మాత్రం సాహసం చేయట్లేదు. ఎందుకంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు జరుగుతాయా లేదన్నది ఒక అనుమానంగా మారడం, ఆ తర్వాత అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య నెలకొన్నటువంటి ఈ వాతావరణం మధ్య ఓటర్లు కూడా కొంత విసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. దానికి తోడు కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఉండడంతో ఓటింగ్ను వినియోగించుకునేందుకు కూడా చాలామంది ఓటర్లు భయపడుతూ ఉన్నారు. దాంతోపాటుగానే ఎండ వేడిమి చాలా ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్న సమయం కావడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక ఓటు వేసేందుకు అయితే చాలామంది రావట్లేదు. చల్లబడిన తర్వాత మేబీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలామంది ఓటర్లు వచ్చి వినియోగించుకుంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుంది. అధికారులు ఇస్తున్నటువంటి నివేదికల ప్రకారం అయితే ప్రస్తుతం దాదాపు 30% పైగా మాత్రమే ప్రస్తుతం ఓటింగ్ నమోదయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకల్లా ఓటింగ్ పూర్తయ్యే సమయానికి అది ఎంతమేర రీచ్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికల ప్రక్రియ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. ఎక్కడైతే అల్లర్లు చెలరేగుతున్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం పోలీసులు అలర్ట్ అయ్యి ఈ గొడవలను సద్దుమణిగించి పోలింగ్కి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అనేది ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. సోదాద్రి, రైట్, థ్యాంక్ యూ గణేష్.